సంపాదించిందంతా పవిత్రకే ఖర్చు పెట్టారంటూ మొదటి భార్య రియాక్షన్ అయితే ఇప్పుడు ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. ముఖ్యంగా త్రినేని సీరియల్ కి సంబంధించి అందులో ఆర్టిస్ట్ గా పనిచేసే చంద్రకాంత్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. పవిత్ర జయరామ్ తో తన వివాహేతర సంబంధమే ఇప్పుడు అంతకు దారితీసిందని, ముఖ్యంగా తనకు పెళ్లైన విషయాన్ని పిల్లల్ని కూడా మర్చిపోయి ఆమె మోసలో పడి తమని అన్యాయం చేశారంటూ పవిత్ర గురించిన విషయాలు చెబుతూ చంద్రకాంత్ మొదటి భార్య శిల్ప ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఎంతో బాగా ఖర్చు పెట్టి మరి తన కోసం కావాల్సిన నగలు అలాగే ఎన్నో గిఫ్ట్లు ఇచ్చేవారని, అలాగే తను కూడా తనకి ఇచ్చేదని, అంతే తప్ప కుటుంబాన్ని అసలు పట్టించుకునేవారు కాదని చంద్రకాంత్ మొదటి భార్య ఎంతగానో ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం చంద్రకాంత్కి సంబంధించిన విషయాలని ఒక్కొక్కటి చెప్తూ ఉంటే నిజంగానే అతను ఉండి కూడా ప్రయోజనం లేదు, ఇప్పుడు ఎందుకు ఆమె ఇంతగా ఆవేదన చెందుతోందని అందరూ కూడా చెప్తూ ఆమెను ధైర్యం చేస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె అభిమానాన్ని ఎన్నిసార్లుగా అయితే మరి ఆయన వ్యర్థం చేశారో దాని గురించి పదే పదే చెప్తూ ధైర్యంగా ఉండమని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం త్రినేని సీరియల్ యాక్టర్ చంద్రకాంత్ మరణంపై మరి అసలు నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే, అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారంటే ప్రేమ కోసం అనుకున్నాం కానీ నిజంగా అది వ్యామోహంతో జరిగింది తప్ప వేరే లేదని, నిజంగా ఇప్పుడు ఎంతో చక్కటి భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి మరి తనని కాదని సీరియల్లో కనిపించిన ఆమె కోసం ఇలా ప్రాణాలు వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ చెప్తున్నారు. సో పవిత్రతో పరిచయం ఏర్పడిన నాటి నుంచే కుటుంబానికి దూరంగా ఉన్నారని, సంపాదించిన వ్యక్తి మొత్తం కూడా తనకే ఖర్చు పెట్టారంటూ పవిత్రని వివాహం చేసుకోవాలని ఆయన ప్లాన్ చేశారు, చివరికి ఇలా అయిందంటూ ఆవేదన చెందారు చంద్రకాంత్ మొదటి భార్య.